భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత హోదాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన జగన్ బుధవారం అదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. అప్పుడు ఇప్పుడు జగన్ ప్రకటనలు ఎలా ఉన్నాయంటే, గట్టిగా పోరాడుదాం, గట్టిగా నిలబడదాం, నర్సాయమ్మకు తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబెడతాం, ఒక మంచి అన్నలా తోడుగా ఉంటానని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అవసరమైతే కోర్టుకు పోదాం, కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఒకవేళ అధికార దుర్వినియోగంతో ఒకవేళ వీళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి భూములు పొరపాటున గన లాక్కుంటే మాత్రం ఎవరు బాధపడద్దండి, ఎందుకంటే ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. మూడేళ్లలో వీళ్ళు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే ఉంది, వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది, అందరికీ భూములు మళ్ళీ వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. గట్టిగా పోరాటం చేస్తాం, గట్టిగా వీళ్ళ మెడలు వంచైనా సరే వీళ్ళకి కళ్ళు తెరిపించే కార్యక్రమం గట్టిగా చేస్తాం. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అని అంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు, ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి గుడిప వలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది, నిర్మించి తరలించడం కూడా జరిగింది. విమానాశ్రయం కోసం బలవంతంగా తీసుకున్న భూముల్ని వైకాపా అధికారంలోకి రాగానే తిరిగిచ్చేస్తామని జగన్ చెప్పారు. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వమే బలవంతంగా భూములు లాక్కుంది కదా అని జనం ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు వెళ్లి భూసేకరణను అడ్డుకుంటామని అప్పట్లో చెప్పారు. మరి ఇప్పుడు కొందరు బాధితులు వారి హక్కుల కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే వారిపై సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారెందుకని నిలదీస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీకెలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారే, మరి ఇప్పుడు వైకాపా ప్రభుత్వ చర్యల వల్ల అన్యాయమైపోయిన వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కు సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. అప్పుడేమో భోగాపురం విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందంటారా, ఇప్పుడు అదే భోగాపురం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సమాన దూరంలో ఉందని చెబుతారా? ఇదే సూత్రం రాజధాని అమరావతికి ఎందుకు వర్తించదు అన్న ప్రశ్న జనం నుంచి వినిపిస్తోంది. చెన్నై విమానాశ్రయం 1283 ఎకరాల్లో, కొచ్చెన్ విమానాశ్రయం 800 ఎకరాల్లో ఉందని అప్పుడన్నారే, మరిప్పుడేకంగా 2203 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ఎలా శంకుస్థాపన చేశారు? అంటే వేరే వాళ్లు అభివృద్ధి చేస్తే దానిపై ఆరోపణలు చేసి అడ్డుకోవడమే కదా అని జనం నిలదీస్తున్నారు. విశాఖ విమానాశ్రయం పక్కనే భూమి ఉన్నప్పుడు కొత్త చోట విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఏముందని అప్పట్లో ప్రశ్నించారే, అప్పుడు వద్దన్న కొత్త చోటే ఇప్పుడు ఎలా ముద్దయింది అని నిలదీస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం దిక్కుమాలిన ఆలోచన అని అప్పట్లో చెప్పి ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన నేనే చేస్తున్నా, మరో మూడేళ్ల తర్వాత ప్రారంభము నేనే చేస్తా అని ఎలా చెప్పారు అని ప్రశ్నిస్తున్నారు. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్నీ కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉన్నాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్టును వదిలేయమని చెప్పి ఏ ఒక్కరూ కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసైనా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాదిరాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగా ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకుని రాగలిగాం. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈరోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం ఇవేవి కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలో వేసిన కేసులన్నీ పరిష్కరించుకుని మరీ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశామని చెప్తున్నారే, మరి ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో కేసులు వేసి మరీ ప్రాజెక్టును, భూసేకరణను అడ్డుకుంటామని చెప్పింది, చేసింది మీరే కదా అని జనం ప్రశ్నిస్తున్నారు. తెదేపా హయాంలో భోగాపురం ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేసులేసి అడుగడుగున మోకాలడ్డింది మీరే. ఇప్పుడేమో తెదేపా హయాంలోనే ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదల్లేదు అని ప్రశ్నిస్తున్నది మీరే కదా అని నిలదీస్తున్నారు. అప్పుడు మీరు ఆటంకాలు కల్పించకపోయి ఉంటే ఈపాటికి ఆ ప్రాజెక్టు ఓ రూపురేఖల్లోకి వచ్చుండేది కదా అని అడుగుతున్నారు. మూడేళ్లలో భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామని చెప్తున్నారే, తెదేపా హయాంలో ఈ ప్రాజెక్టుకు 4 ఏళ్ల కిందటే శంకుస్థాపన జరిగింది. మీరు అధికారంలోకి వచ్చాక ఆ పనులు అలాగే కొనసాగేలా చేసి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు తొలిదశ పూర్తయ్యుండేది కదా, మరి దాన్నెందుకు అడ్డుకున్నారు? ఈ నష్టానికి బాధ్యులు మీరు కాదా అని నిలదీస్తున్నారు. 2013-2014 ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్పన చేది, ఈవిడ కేంద్ర ప్రభుత్వానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఉన్న ఎయిర్పోర్టును, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేవీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టును ఇంకా పెద్దది చేస్తాం, ఇప్పుడు 3 ఏరో బ్రిడ్జిలు ఉన్నాయి దానికి మరో 3 ఏరో బ్రిడ్జిలు యాడ్ చేస్తాం, లభే లగేజ్ ట్రాక్ను ఇంకా విస్తరిస్తాము, టికెటింగ్ కౌంటర్స్ని పెంచుతాము, రకరకాలుగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను అభివృద్ధి చేస్తాము అని ఆవిడ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ ఇవాళకి కూడా కేంద్ర మంత్రి ఇక్కడి నుంచే ఇదే జిల్లాకు సంబంధించిన అశోక్ గజపతిరాజు మళ్ళీ ఇదే కేంద్ర మంత్రిగా ఉన్నాడు విమానాలకు, ఆయన శాఖకే ఉండి ఆయన శాఖకే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఆయన దగ్గరే ఉన్నా కూడా ఆ రిపోర్టును పక్కన పడేశాడు. ఇక్కడ మాత్రం గంటాకు మేలు జరగాల, అయ్యన్న పాత్రుడికి మేలు జరగాల, అవంతి శ్రీనివాసుకు మేలు జరగాల, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి బినామీలు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు పంపాలి అన్న ఒకే ఒక దుర్బుద్ధితో మన భూములు లాక్కునేదానికి 2 ఎకరాలు అర్ధెకరా ఉన్న మన భూములు లాక్కునేదానికి ముందుకొచ్చారు.
అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారని అంటున్నా నేను. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో జరిగిస్తా ఉన్నాను. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. అప్పటి తెదేపా నేతల భూముల్ని సేకరణ నుంచి తప్పించేలా, పేదల భూములు లాక్కునేలా అలైన్మెంట్ మార్చారని ఆరోపించారే. మరి అదే అవంతి శ్రీనివాసరావుకు వైకాపా టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రిగా కూడా తీసుకున్నారు. అవంతి శ్రీనివాసరావు చంద్రబాబు బినామీ అని అప్పట్లో ఆరోపించారే, ఇప్పుడు ఆయన ఎవరి బినామీ? మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన భూములు సేకరణ పరిధిలోకి రాకుండా చూశారా అని జనం జగన్ని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గతంలో కేంద్రానికి పంపిన నివేదికను ఆమోదింప చేసుకోవాల్సింది కదా. మరి దాన్ని పక్కన పెట్టేసి మరి మీరెందుకు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు? అంటే వేరే పార్టీ చేస్తే తప్పు, అదే పని మీరు చేస్తే మాత్రం ఉప్పా అని నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవోలు తీసుకొచ్చారు. జీవో నంబర్ 63 అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ జీవో నంబర్ 63 ఏమిటో తెలుసా? మన భూములు లాక్కుంటాడట. మన భూములన్నీ బలవంతంగా మనకి ఇష్టమున్నా లేకున్నా లాక్కుంటాడట. లాక్కున్న తర్వాత ఈ భూములన్నీ కలిపి ఒక ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేస్తాడట. ఆ ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేసిన తర్వాత మన భూములు అన్నీ కలిపి కూడా ఎవరికో సింగపూర్ అనుకో, ఎవరికో బయట అనుకో, ఊరికే పోయి తీసుకొని కమిషన్లు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తాడట. అంటే కనీసం గవర్నమెంట్ కూడా కట్టేది లేదు, మొత్తం తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేదానికోసం, ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేదానికోసం, వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన భూములు మనకిష్టమున్నా లేకపోయినా కూడా బలవంతంగా చెనిక్కాయలకు బెల్లానికి మన మొహాన కొట్టి లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా ఇంతకన్నా లంచకుండి ప్రభుత్వం, ఇంతకన్నా దరిద్రమైన ప్రభుత్వం, ఇంతకైనా మోసమైన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను నేను. లంచాల కోసం, కమిషన్ల కోసం ఏకంగా చిన్న చిన్న పేదవాళ్ళను కూడా నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వదిలేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని చెప్పి గట్టిగా కూడా అడుగుతా ఉన్నా. జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది జిఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా, అన్న ఇది ఏదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి. 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా. అంటే ఇక్కడే పుట్టా, ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు, సాయశక్తిలా కృషి చేస్తా, ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ పై అంతలా ప్రేమ ఒలకబోసిన మీరు అధికారంలోకి వచ్చాక అదే సంస్థకు భోగాపురం నిర్మాణ బాధ్యతలు అప్పగించాల్సింది కదా, మరి అలా ఎందుకు చేయలేదు అని జనం ప్రశ్నిస్తున్నారు. తెదేపా హయాంలో జిఎంఆర్ గ్రూప్నకు భోగాపురం విమానాశ్రయం టెండర్ల నిర్మాణం దక్కాయి, దీనిపైన ఆరోపణలు గుప్పించిన మీరు ఇప్పుడు అదే సంస్థకు ఈ ప్రాజెక్టు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటి? తాజాగా టెండర్లు ఎందుకు పిలవలేదు? అప్పటి టెండర్లని మళ్లీ ఎందుకు ఖరారు చేశారు అని నిలదీస్తున్నారు.